ఓకే, సో ఈటీవీ 20 ఏలూరు. ఇందాక నుంచి మంచి యాక్ట్ జరిగినా, పాటలు జరిగినా, మీలో ఉన్న ఎనర్జీ డబుల్ అయింది. కానీ అదే ఎనర్జీ ఇంకొక 5 రెట్లు, ఇంకో 10 రెట్లు అవ్వాలి అంటే, మీ అందరిలోకి ఆ జోష్ రావాలంటే, నాకు తెలిసి ఎవరు వస్తున్నారు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తాడు, మిమిక్రీ చేస్తాడు, ఎవరెవరు స్టార్స్ వస్తారు, డాన్స్ చేస్తాడు, ఇరుగు తీసేస్తాడు, ఏమేమో చేస్తాడు కిచడీలో. ఐ మీన్ ఆయనలో అంత ఎనర్జీ తగ్గిపోద్ది. డాక్టర్ చూపించుకో, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి టాబ్లెట్స్ వాడచ్చు. ప్రదీప్ ఎన్నిసార్లు చూసినా అదే ఎక్సైట్మెంట్ ఎందుకు ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కే బాద్షా కాబట్టి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ శివారెడ్డి గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది తరలి వచ్చారు, మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు, దానికి గాను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చాలా కార్యక్రమాల్లో చెప్తూ ఉంటాను, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఆశీర్వదించండి అని. కానీ ఒక ఆయన లేచి నిలబడ్డాడు, శివారెడ్డి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు అభిమానం అండి, నేను నీ పెద్ద ఫ్యాన్ అండి అన్నాడు. థ్యాంక్స్ అండి అన్నాను. కానీ నాకు చప్పలు కొట్టడం, ఎదుటి వాళ్ళని అభినందించడం, ఎదుటి వాళ్ళని మెచ్చుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదండి అన్నాడు. అదేంటయ్యా, అది తప్పు కదా, ఎదుటి వాళ్ళని అభినందించితేనే కదా మన మంచి మనస్తత్వం బయటపడుతుంది అని చెప్పేసి చెప్తే, సరేనండి మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుండి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తానని చెప్పేసి అన్నాడు. ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమనేసరికి నేను గుర్తొచ్చానంట, నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, కానీ మా ఆవిడేమో ఇంట్లోనే కష్టపడి అన్నం వండి కూరండి నాకు వడ్డిస్తుంది, ఆ అభినందించడం ఏదో నా భార్యతో స్టార్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ ఆవిడతో స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడు ఎవరిని అభినందించలేదు, ఎవరిని మెచ్చుకోలేదు, ఫస్ట్ టైం వాళ్ళ ఆవిడ్ని మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటున్నారు చూడండి, పాపం అన్నం పెట్టంగానే, అన్నం వడ్డించగానే వెంటనే అన్నాన్ని పట్టుకొని అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత తెల్లగొండావి అన్నం, ఎవరింట్లోనైనా అన్నం తెల్లగా కాకపోతే నల్లగుంటుందా, అబ్బబ్బబ్బ ఎంత తెల్లగొండావి అన్నం అనేసరికి ఏమైంది, నీకని ఒక గరిటె సాంబార్ పోసిందంట, ఆహా ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం, అమ్మో ఎంత బ్రహ్మాండంగా చేసావు సాంబార్, నా లైఫ్లో ఇలాంటి సాంబార్ తినలేదు అమ్ము, ఏది ఆ సాంబార్ చేసిన చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భారీగా దొరకాలని కోరుకుంటున్నాను అంట. వెంటనే ఆవిడ కోపం చేసే సాంబార్కి తీసి ఆయన ఎత్తి మీద కుమర్చిందంట. ఇంకొక సచ్చినాడా పెళ్ళి అయిపోతే ఎలిచిన వంట చేస్తున్నాను, ఒక రోజు నా మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా. December 31st వచ్చిందండి, December 31st వచ్చిందంటే ఫుల్గా మెయిన్ పార్టీ అంటే డ్రింక్, 31st అంటే డ్రింకే ఆలోచన వస్తుంటుంది చాలామందికి. పాపం పోలీసు వాళ్ళు కూడా సివిల్ డ్రెస్లో పట్టుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు, ఒకడు ఫుల్గా తాగేసి ముగ్గురు నెక్కించుకొని పోతా ఉన్నాడు బైక్ మీద, చూడండి పోలీసు వాళ్ళకి ఎంటర్ కౌంటర్ వేస్తున్నారు చూడండి, ముగ్గురిని కూర్చోబెట్టుకుని బైక్ మీద పోతా ఉన్నాడు, పోతా ఉన్నాడు పోలీసు అతను ఆపాడు సివిల్ డ్రెస్లో, ఏ ఆ పాప ఏ కళ్ళు కనబడతలేవా, ఆల్రెడీ ముగ్గురం కూర్చున్నావు నువ్వేడా కూర్చుంటావు, ఇది పరిస్థితి. సరే ఈయన పక్కన పెడితే ఒక ఆయన ఫుల్గా తాగేసి లివర్ పాడైపోయింది, ఏమో December 31st నైట్ వస్తుంది కదా ఇంకా బాగా తాగాలి కదా కొంచెం చెకప్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ వాడు పరిస్థితి దారుణంగా ఉంది, రేపు మాపు పోయేలా ఉన్నాడు, అయినా సరే December 31st తాగుదాం అనుకుంటున్నాడు. డాక్టర్ దగ్గర పోయి కూర్చున్న తర్వాత డాక్టర్ అడిగాడు, చేయి పట్టుకున్నాడు, నాలుక చూపెట్టమన్నాడు, కళ్ళు చూశాడు, అన్నీ చెక్ చేసిన తర్వాత, నువ్వు తాగుతావు కదా, నువ్వు తాగుతావు కదా, నువ్వు తాగుతావు కదా, నీ ఇష్టం సార్ తెప్పిస్తే తాగుతా, హాస్పిటల్ కూడా తాగేద్దామని మన ఆలోచన. మనం చూస్తూ ఉంటాం భార్య భర్తలు, అమ్మ నాన్నలతో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాం, కానీ భార్యతో 80 ఏళ్ళు, మిగతా 70 ఏళ్ళు కానీ 80 ఏళ్ళు కానీ భార్యతోనే ఉంటాం. అలాగే భర్త కూడా భార్యతో భర్త, ఇలా వాళ్ళిద్దరి అన్యోన్యమైనటువంటి జంట 80 ఏళ్ళు దాకా పోతూ ఉంటుంది. ఈ భార్య భర్తల మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్మెంట్ ఉండాలి. కానీ ఒకవేళ కనుక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారనుకోండి, అక్కడ వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందో చూడండి. ఆ ప్రాబ్లమ్ని మనం కామెడీగా చెప్తే ఎలా ఉంటుంది, సరదాగా తీసుకున్నట్టయితే భార్య భర్తలు ఉంటే భర్త భార్యను పిలిచి అంటున్నాడు, ఎలా ఏడిపిస్తున్నాడు చూడండి, అనిత అనిత ఏంటండి, ఏం లేదే మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేశాం కదా, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే, అవునా ఎందుకైనా మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి, అయ్యో రామ నేనేమన్నానండి, నువ్వేదో అన్నావు, నేనేమీ అనలేదండి, ఏమండి ఎదిరింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట, మీరు ఉన్నారు ఎందుకు, ఓ స్పిచ్ మోహా వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు, నాది కారపడి వ్యాపారం తెమ్మంటావు, అమ్మ వద్దు ఎందుకు మంట నన్ను మాట్లాడితే నాకు మంట ఇలా రా అన్నాడు. మర్చిపోయా, నిన్న రాత్రి ఎదిరింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే, ఏంటి నిన్న రాత్రి ఎదిరింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే, అవునా ఒకటే వచ్చింది కదా, అవును నీకెలా తెలుసు, వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు అమ్మని,
ఇది పరిశ్రమ. సో సరే, మరి ఎక్కువ కూడా భార్యభర్తల గురించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కామెడీ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. వాళ్ళు మాట్లాడే మాటల్లో కామెడీ ఎలా తీసుకుంటారు? సపోజ్ రాజకీయ నాయకుల విషయానికి వెళ్తే మీకు అందరికీ తెలుసు, రోషే గారు అయితే అందరు కూడా ఏ రోజు మనం చూచినట్టయితే అని ఈ విధంగా మాట్లాడతారు. సుబ్బిరామిరెడ్డి గారు అనుకో, దేశ దోష సుంకలం తెచ్చుకొని అందరు కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారిగా గట్టిగా చెప్పులు కుర్తి ఓం నమ శివాయ. మా అంబికా కృష్ణమూర్తి గారికి బాగా తెలుసు సుబ్బిరామిరెడ్డి గారు. సో అయితే సుబ్బిరామిరెడ్డి గారు మాట్లాడి మాటలు తీసుకొని చెప్పొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారు, అది కాదు అధ్యక్ష, మీ ప్రభుత్వం ఏం చేసిందని మా ప్రభుత్వం గురించి మాట్లాడతారు, ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే బొత్స సత్యనారాయణ గారు జీర వాయిస్ ఉంటుంది, మనకు అర్థం కాదు కొంచెం మాటలు, ఏంటిది ఏడ్చేస్తారు మీరు, ఏడ్చేస్తారు, ఏడ్చేయలేరు, నేను ఆడతారు, మా పిల్లలు తిరుగుతున్నారా, ఏడు మాట్లాడతారు, ఏడ్చేయలేరు, ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారు గురించి తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనం నవ్వొచ్చేస్తుంటారు. అది ఎవరంటే ఎం సత్యనారాయణ గారు, వి హనుమంతరావు గారు. సో ఎం సత్యనారాయణ గారు అంటే పాపం ఆయన ఇప్పుడు కొంచెం సిక్ అయి ఉన్నారండి, నాకు చాలా ఇష్టం ఆయన అంటే, ఆయన ఎప్పుడు బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు వి హనుమంతరావు గారు వాయిస్ తీసుకుందాం. సరదాగా వి హనుమంతరావు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో, దిస్ ఇస్ హనుమంతరావు మాట్లాడుతున్నా. అరే ఉండురా బాయ్, నేను మాట్లాడలేదు అప్పుడే ఉంటారే బాయ్, అందరిని అరే తురే అంటుంటాడు. హలో, దిస్ ఇస్ హనుమంతరావు మాట్లాడుతున్నా. మరి ఈరోజు ఈటీవీ వాళ్ళు ఇంత చక్కగా కార్యక్రమం పెట్టిర్రు, అరే ఏమో కానీ ఏందో పరిశాన్ కానీ వీళ్ళు ఏం మాయ చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఈటీవీ కార్యక్రమం ఎక్కడ పెట్టినా కూడా ఫుల్గా జనాలు వస్తుంటారు. మా మీటింగ్లో కూడా రాగింతగానం మరి మస్తుగా పబ్లిక్ వస్తుంటారు, చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, మ్యూజిక్ ఇంటే చాలా మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటుండా అనేసరికి ఒక ఆయన వచ్చాడు కదా సార్, మీ పుట్టినరోజు ఎప్పుడు సార్? అరే జూన్ 16. ఎప్పుడు సార్? జూన్ 16. అచ్చా ఏ ఇయర్ సార్? ఎవ్రీ ఇయర్ నా పిచ్చోడా. ఈ విధంగా తీసుకుని వి హనుమంతరావు గారి గురించి చెప్పొచ్చు. సార్ మీరు భలే మాట్లాడుతున్నారు సార్, మీరు మాటతో పాటు అప్పుడప్పుడు పాట పాడుతున్నారు. అరే నేను బాత్రూమ్ సింగర్ రా బాయ్. బాత్రూమ్ సింగర్ అయితే అయింది సార్, మా వాళ్ళకి ఒక పాట వినిపించండి సార్. ఇంతగా అడుతున్నా కాబట్టి పాడతా, ఏం చేస్తా, ఎందుకంటే మనో గినో అందరు కూడా ఫుల్గా పాడుతున్నారు, మనమేం తక్కువ కాదు, మనం కూడా పాడదాం. సరే పాడండి సార్. నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు పలమంత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే, డార్లింగే వసిన డార్లింగే పీలింగే ఏంది పీలింగ్. ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్దాన్ని, నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే మరి గిలగిల కొట్టుకో చల్లగా పట్టుకున్నాడు వచ్చిన చెల్లి కేలుకెళ్తాం కొంత మంది ఉంటా, నమస్కారం ఉంటా. ఈ విధంగా వి హనుమంతరావు గారిని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే మనకు పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, సో వాళ్ళు మీకు హాయ్ చెప్పడానికి వస్తే ఎలా ఉంటుంది సరదాగా తీసుకున్నట్టయితే? ముందుగా బాలయ్య బాబు గారు, చాలా సంతోషం ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మా పూర్వజన సుకృతం. ఎత్తు ఎత్తు రాజంతే అన్నట్టుగా, మరి తత్రవంత పూజ అంతే అన్నట్టుగా ఆ రోజుల్లో నాన్నగారు కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఇంతమంది అశేష ప్రేక్షక అభిమానులు కూడా విచ్చేస్తుంటారు, ఆశీర్వదిస్తుంటారు. మరి మీరందరూ కూడా ఈ నందమూరి ఫ్యామిలీకి ఆశీస్సులు అందించడానికి వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి మీరందరూ కూడా బాగా సంతోషంగా ఆడుకోవాలి పాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సార్ మీరేంటి సార్ మా ఊరికి వచ్చి, ఏ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, వాడిపోతావు. మా ఏరియాకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది కావచ్చు, పడుకునే బెడ్ మారుతుంది కావచ్చు, ఒంట్లో ఉన్న బ్లడ్ మారదురా, బ్లడ్ ఫుల్. ఈ విధంగా బాలయ్య బాబు గారు డైలాగ్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఏలూరులో ఇంత జనాభా ఉందా అని నాకు డౌట్ వస్తుంది. ఊర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడే ఉన్నారని అర్థమవుతుంది. చెప్తున్నా చూడప్ప సిదప్ప, వాళ్ళకి నాకు ఒకటే తేడా, వాళ్ళకి నాకు ఒకటే తేడా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంటర్టైన్ చేస్తాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ, రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ కాసేపు తర్వాత మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. మీ శివారెడ్డి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.